వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరాకాండమునందు 4వ సర్గము. లంకలో రావణాంతఃపురమున హనుమంతుడు ప్రవేశించుట. మహాతేజశాలియు కపివరుడును అయిన ఆ హనుమంతుడు కామరూపిణియు ఉత్తమురాలును అగు ఆ లంకాపురాది దేవతను తన పరాక్రమము చేత జయించెను. సుగ్రీవునకు హితకరుడు మహాబాహువు అగు ఆ హనుమంతుడు ముఖద్వారము నుండి కాక ప్రాకారముపై నుండి దుమికి లంకానగరమున అడుగుడెను. సత్వసంపన్నుడైన ఆ మారుతి శత్రునగరమున ఎడమ పాదమును ఉంచెను. పిమ్మట రాత్రివేళ ఆ నగరమును ప్రవేశించెను. ఆ మహాకపి ముత్యములతోనూ పువ్వులతోనూ విరాజిల్లుచున్న రాజమార్గమును అనుసరించుచు రమ్యమైన ఆ లంకాపురిలోకి వెళ్ళెను. అతడి గృహములు ఉత్కృష్టములైన హాసధ్వనులతో నిండి ఉండెను. అవి వివిధ వాద్య ఘోషలతో ఉప్పారుచుండెను. ఆ గృహములు ఐరావతము వలె ఉన్నతములై స్వచ్ఛములై వజ్రఖచితములై శోభిల్లుచుండెను. అట్టి ఉన్నత గృహములతో అలరారుచు ఆ లంకానగరము ఆకాశమునందరి మేఘమండలము వలె బాసిల్లుచుండెను. ఆ లంకానగరము స్వచ్ఛములై తెల్లని మేఘముల వలె నున్న రాక్షసుల గృహములతో జిలుగులను విరజిమ్ముచుండెను. వాటిలో కొన్ని చిత్ర విచిత్రాకారములుగా కలిగి ఉండెను. కొన్ని పద్మ స్వస్తిక చిహ్నములతో అలరారుచుండెను. సుగ్రీవ సచివుడు స్వామి కార్య సాధనాధక్షుడు అయిన హనుమంతుడు రామకార్యార్థము సంచరించుచు చిత్ర మాల్యాభరణములతో అలరారుచున్న ఆ లంకాపురిని చూసి మిక్కిలి ఆనందించెను. ఆ పావని ప్రతి గృహమును పరికించుచు ముందునకు సాగుచుండెను. అతడి గృహములు ఒకదానికంటే మరొకటి చిత్ర విచిత్రములైన ఆకారములు కలిగి ఉండెను. స్వర్గమునందలి అప్సరసల వలె గానము చేయుచున్న మదవతులైన స్త్రీల యొక్క మంద్ర మధ్యమ తారాస్థాయులు గల మధురమైన సంగీతమును మారుతి వినెను. మిక్కిలి సంపన్నులైన వారి గృహములయందు సంచరించుచున్న స్త్రీల ఒడ్డాణపు గజ్జల సవ్వడులను వారి కాలి అందల ధ్వనులను వారు మెట్లపై నడుచుచున్నప్పుడు కలిగెడి మధుర రవములను ఆ మారుతి వినెను. ఆయుధములను ఇనుప గుదియలను దండాయుధములను ధరించిన వారిని ఒంటికంటి వారిని ఒంటి చెవి వారిని వ్రేలాడుతున్న పొట్టలు స్తనములు గలవారిని భయంకరాకారులను ధనస్సులను ఖడ్గములను శతజ్ఞులను ఇనుపదండములను ధరించిన వారిని హనుమంతుడు వీక్షించెను. అచ్చట ఆ రాక్షసులలో కొందరు మిక్కిలి లావుగా కానీ సన్నముగా కానీ కాక మధ్యస్థముగా ఉండిరి. అంతఃపుర ప్రాంగణమున మధ్యభాగమున రావుని ఆజ్ఞానుసారము సావధానులై ఉన్న వేల కొలది సైనికులను అతను చూసెను. అంతటా విశాలమైన బంగారు సింహద్వారము గల రావణుని ప్రాసాదమును అతను వీక్షించెను. ప్రసిద్ధమైన రావణుని ఆ మహాభవనము త్రికూటాద్రిపై సుప్రతిష్టమై ఉండెను. అది తెల్లని కమలములతో కలకలలాడుచు అగర్తులతో శోభిల్లుచుండెను. దాని చుట్టూను దుర్గమమైన ప్రాకారము నిర్మితమై ఉండెను. అట్టి వైభవోపేతమైన మహాభవనమును ఆ కపీశ్వరుడు దర్శించెను. అట్టి రమ్యమైన ముఖద్వారము మహావీరుడైన రాక్షసులచే పెక్కు విధములుగా రక్షింపబడుచుండెను. అయినప్పటికీ ఆ రావణాంతఃపురమున ఆంజనేయుడు ప్రవేశించెను. ఆ రావణాంతఃపురము తప్త కాంచన ప్రాకారములతో విలసిల్లుచుండెను. అందరి లోపలి భాగము అమూల్యములైన ముత్యములతో మణులతో అలంకృతమై ఉండెను. శ్రేష్టములైన కాలాగరు చందన పరిమళములను అది వెదజల్లుచుండెను. అట్టి అంతఃపురమున ఆ కపివరుడు అడుగుడెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరాకాండమునందు 4వ సర్గము సమాప్తము. హరి ఓం.